सो फ्रेंड्स नेन मेड मीद नेक मीद राउंड पाइपिंग अयिपोतुन्ना लोडिंग एला वेस्तानो चूडंडि सो चूस्तुन्नारु कदा पादं खर्चु पडुतुन्नानु नेनु ఎలా అయితే మీరు తిప్పుతానో ఇక్కడ కూడా మీరు కరెక్ట్గా తిప్పాలి పైపింగ్ బ్యాలెన్స్ పాదం ఖర్చు ఉండాలి కరెక్ట్గా పైపింగ్ సెట్ అయిపోవాలి ఈ రౌండ్లో మాత్రం చాలామంది ఫినిషింగ్ రాదు ఇక్కడ లూజ్ వదలకూడదు టైట్ వదలకూడదు బ్యాలెన్స్గా కొట్టుకొని వెళ్తే మెడ మాత్రం చాలా అందంగా కూర్చుంటుంది కట్ చేస్తా ఇప్పుడు దీని మీద నేను ఒరిజినల్ క్లాత్ ఆపేయండి ఆపేవా సో పైపింగ్ వేసిన తర్వాత చూస్తున్నారుగా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మెడ తిప్పబోతున్నాను మేడ కరెక్ట్గా ఎలా అయితే నేను లైనింగ్కి పైపింగ్ వేసుకున్నానో అదే కుట్టు మీద మళ్ళీ కుట్టు పడిద్ది ఈ కుట్టు మాత్రం ఎగ్జాక్ట్గా నీట్గా నేను వేసిన పైపింగ్ ప్రకారంగానే వేసుకోవాలి మీరు ఈ బ్యాలెన్స్ అనేది ఒకసారి మనం పైపింగ్ పాదం కరెక్ట్గా సెట్ చేసుకోవాలి లేదంటే మాత్రం మీకు సెట్ అవ్వదు చాలామందికి సెట్ అవ్వడం కష్టం ఎందుకంటే ఆ బ్యాలెన్సు పాదాన్ని కొంచెం ఓపెన్ ఎక్కువ ఉంటే బాగా వచ్చింది పైపింగ్ సెట్ అయిపోయింది సో చూస్తున్నా సో మనం తిప్పేసిన తర్వాత ఇలా వచ్చింది సన్నగా చూస్తున్నారుగా రెండు వైపుల కచ్చా లేదు ఏం లేదు లోడింగ్ చాలా ఈజీగా ఉంది లైక్ సో ఇప్పుడు మెడ కట్ చేసి చూపిస్తా ఎలా అయితే వచ్చింది చూడండి సో బ్లౌజ్ని మనం తిరగ తిప్పేసిన తర్వాత పైపింగ్ అనేది ఎలా వస్తుందో చూడండి సో నడుమిది ఎలా వచ్చింది రెండు వైపుల పక్క వచ్చింది సో మెడ ఇది ఎలా వచ్చింది రెండు వైపుల పక్క వచ్చింది దీని పేరే లోడింగ్ బ్లౌజ్ సో సన్నగా ఉన్న పైపింగ్ని చాలామంది ఇప్పుడు వాడు మన అందరూ వాడేది అంతా ఇదే స్టాప్ ద బ్రో సో పైనుంచి మాత్రం మనం కుట్టేసుకోవాలి ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను చూస్తున్నారుగా అంచు మీదే కుట్టుపడాలి చాలామంది కుట్టు లేకుండా కూడా మనం ఇస్త్రీ చేసుకోవచ్చు దీన్ని ఇస్త్రీ చేయడం వల్ల అంటే ఫినిషింగ్ ఇంకా బాగుంటుంది ఎందుకంటే పై కుట్టు లేకుండా ఇస్త్రీ చేసేసామనుకోండి చాలా అందంగా వచ్చింది రైట్ మనం ఇలాగే రౌండ్గా వేసుకుందాం మెడ తిప్పాం కాబట్టి మనం నీట్గా సెట్ చేసుకుంటే ఆ మెడ ఎలా అయితే రౌండ్గా తిప్పామో అదే ప్రకారంగా మనం సేమ్ చెయ్యి తిప్పేస్తే మనం ఎగ్జాక్ట్గా మెడ కూడా రౌండ్గా భలే వచ్చేసింది ఎలా అయితే మేము పైపింగ్ వేసామో ఎగ్జాక్ట్ రౌండ్గా అలా రౌండ్గా మీకు తిప్పాలి మీరు స్ట్రైట్గా లాగేస్తే ఫినిషింగ్ పోయిద్ది దీని ప్రకారంగా ఉన్న మెడని అదే ప్రకారంగా తిప్పితే అది ఎగ్జాక్ట్గా వచ్చేది రైట్ రైట్.